హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామికాన్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో ఒక కొత్త సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నాను. దాని పేరే న్యూ అవెంజర్స్. ఈ సిరీస్ అనేది మినీ సిరీస్, అంటే 1 వీక్ లో కంప్లీట్ అయిపోతుంది. ఈ కామిక్ బుక్ అనేది 6 పార్ట్స్ గా రిలీజ్ అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ సిరీస్ ని చూసే ముందు మీరు అవెంజర్స్ డిసెసెంబుల్, నిక్ ఫ్యూరీ సీక్రెట్ వార్, ఇక సెంట్రీ, ఈ మూడింటిని మీరు చూడాలి. అప్పుడే సిరీస్ మీకు అర్థమవుతుంది. మరి టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఈ అమేజింగ్ సిరీస్ ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ సిరీస్ స్టార్ట్ అయ్యేది అవెంజర్స్ డిసెసెంబుల్ జరిగిన 3 మంత్స్ తర్వాత. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరో వ్యక్తి చీకట్లో కూసున్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ చీకట్లో కూసున్న వ్యక్తి ఒక డీల్ కోసం వచ్చాడు. ఆ చీకట్లో కూసున్న వ్యక్తి ప్లాన్ చెప్తున్నాడు. ఆ ప్లాన్ పేరు బ్రేక్అవుట్. ఈ ప్లాన్ విన్న తర్వాత ఆ లైట్ కింద కూసున్న వ్యక్తి ఇలా అంటాడు, ఇలా చేస్తే నీకు లాభం ఏమొస్తుంది, ఇన్ని డబ్బులు ఎందుకని తీసుకొచ్చావు. అప్పుడు చీకట్లో కూసున్న వ్యక్తి ఇలా అంటాడు, ఇది నీకు అనవసరం, ఇప్పుడు బ్రేక్అవుట్ చేయటానికి ఇదే సరైన సమయం, ఎందుకంటే ఫ్యాంటాస్టిక్ 4 వేరే కంట్రీలో ఉన్నారు, అంతేకాకుండా ఎక్స్మెన్స్ వాళ్ళ కొట్లాటలో వాళ్ళు ఉన్నారు, ఇక అవెంజర్స్ చనిపోయారు, విడిపోయారు, కాబట్టి ఇదే సరైన సమయం బ్రేక్అవుట్ కి, ఇక ఇదే రోజు రాత్రి నువ్వు చేయాలి. అప్పుడు ఆ లైట్ కింద కూసున్న వ్యక్తి ఇలా అంటాడు, సరే ఈ పని నేను కాస్ట్యూమ్ లో చేయాలా, కాస్ట్యూమ్ లేకుండా చేయాలా. అప్పుడు చీకట్లో కూసున్న వ్యక్తి ఇలా అంటాడు, ఇది నీ ఇష్టం, నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావో అలా చేయి. అప్పుడు లైట్ కింద కూసున్న వ్యక్తి ఇలా అంటాడు, ఇది నేను కాస్ట్యూమ్ లో చేస్తాను. అప్పుడు మనందరికి తెలుస్తుంది ఇతను ఇంకెవరో కాదు, ఎలెక్ట్రో. ఇతను స్పైడర్ మ్యాన్ కి పాత విలన్. ఇప్పుడు మనం చూస్తున్నాం రాఫ్ట్ ని. ఇది రైకర్స్ ఐలాండ్ లో ఉంది. అక్కడ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. మనకి తెలుసు ఇక్కడ డేంజరస్ సూపర్ విలన్స్ ని బంధిస్తారు. అప్పుడు మనం చూస్తున్నాం ఆ రాఫ్ట్ మీద ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అక్కడ మనం చూస్తున్నాం జెస్కా డ్రూ, ఏకే స్పైడర్ ఉమెన్. అక్కడ తను వెల్కమ్ చేయడానికి నిలబడింది. ఇప్పుడు తను షీల్డ్ లో ఒక మెంబర్, అందుకనే తన వెనకాల షీల్డ్ సోల్జర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం హెలికాప్టర్లకు వెళ్ళి మ్యాన్ బోడాక్, అంటే డే డెవిల్, అలానే లూకేజ్ కూడా వచ్చారు. అప్పుడు డే డెవిల్ అంటాడు, ఇక్కడికి నేను ఒక వ్యక్తిని కలవడానికి వచ్చాను, అలానే నా ఫ్రెండ్ ప్రొటెక్షన్ గా లూకేజ్ వచ్చాడు, నీకు తెలుసు కదా ఈ చోటు మొత్తం సూపర్ విలన్స్ తో ఉన్నారు. అప్పుడు జెస్కా డ్రూ అంటుంది, ఇంతకీ నీ ఫ్రెండ్ ఎక్కడా. అప్పుడు డే డెవిల్ తన ఫ్రెండ్ నే చూపిస్తాడు, అతని పేరు ఫాగీ. అతను హెలికాప్టర్లకు వెళ్ళి బయటికి రావాలన్నా కానీ చాలా భయపడుతున్నాడు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది సూపర్ విలన్స్ ఉంటారని. తర్వాత జెస్కా డ్రూ వాళ్ళందరినీ సెక్యూరిటీ ప్రిజన్ దగ్గరికి తీసుకెళ్తుంది, అలానే వాళ్ళ ఐడెంటిటీని వెరిఫికేషన్ చేస్తుంది. అప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్న సూపర్ విలన్స్ ఫోటోస్ ని చూస్తున్నారు. అప్పుడు లూకేజ్ పర్పుల్ మ్యాన్ ని చూస్తాడు. అయితే పర్పుల్ మ్యాన్ లూకేజ్ కి పాత విలన్. అప్పుడు లూకేజ్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఇలా అంటాడు, అతను పర్పుల్ మ్యాన్ కదా. అప్పుడు జెస్కా డ్రూ ఇలా అంటుంది, అవును, కానీ ఇప్పుడు మేము అతనికి డ్రగ్స్ ఇచ్చాము, దాని వల్ల తను తన పవర్స్ ని యూజ్ అయ్యలేడు, కానీ మాకు తెలుసు పర్పుల్ మ్యాన్ చాలా డేంజరస్, ఎందుకంటే అతను మైండ్ కంట్రోల్ చేస్తాడు, అంటే పర్పుల్ మ్యాన్ ఎవరినైనా కంట్రోల్ చేయగలడు. అప్పుడు జెస్కా డ్రూ ఈ ప్రిజన్ గురించి చెప్తుంది. అప్పుడు జెస్కా డ్రూ వాళ్ళు ఎవరిని కలవటానికి వచ్చారో ఆ చోటికి తను లిఫ్ట్ లో తీసుకెళ్తుంది. అప్పుడు లూకేజ్ జెస్కా డ్రూ ని అడుగుతాడు, నువ్వెప్పుడు షీల్డ్ లో జాయిన్ అయ్యావు. అప్పుడు తను చెప్తుంది, కొన్ని నెలల కిందట నేను షీల్డ్ లో జాయిన్ అయ్యాను. అయితే ఫాగీ ఆ చోటుని చూసిన వెంటనే చాలా భయపడతాడు. అప్పుడు జెస్కా డ్రూ అంటుంది, మిస్టర్ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈ ప్రిజన్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిజన్, ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ తో సూపర్ విలన్స్ ని బంధించాం, ఈ టెక్నాలజీ అసలు ఖరాబ్ కాదు, వాళ్ళు బయటికి రాలేరు, ఒకవేళ వాళ్ళు బయటికి వచ్చినా ఈ ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళలేరు, కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. అలా చెప్పిన వెంటనే అక్కడ కరెంటు పోతుంది, అక్కడ పవర్ మొత్తం షట్ డౌన్ అవుతుంది. అప్పుడు బయట మనం చూస్తున్నాం బయట రాఫ్ట్ మీద ఒక పెద్ద అటాక్ అవుతుంది, అంతేకాదు ఆ అటాక్ వల్ల మొత్తం న్యూయార్క్ లో కరెంటు మొత్తం పోతుంది. ఇప్పుడు న్యూయార్క్ మొత్తం చీకట్లో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం పీటర్ పార్కర్ హౌస్ ని. ఇప్పుడు పీటర్ పార్కర్ తన వైఫ్ ఎంజే తో మాట్లాడుతున్నాడు, కానీ అప్పుడే ఆ చోటులో లైట్స్ పోతాయి. అప్పుడు వాళ్ళిద్దరు చూస్తారు బయట రాఫ్ట్ మీద ఒక పెద్ద అటాక్ అయింది. ఇది చూసి పీటర్ అర్థం చేసుకుంటాడు ఇప్పుడు అతను స్పైడర్ మ్యాన్ లాగా మారాలని. తర్వాత పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ని వేసుకొని వెళ్తాడు. అప్పుడు స్పైడీ అంటాడు, నేను సెన్స్ చేశాను అక్కడ ప్రమాదం ఉంది,
కానీ నేను ఆ చోటుకి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు స్విమ్మింగ్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. ఇప్పుడు గాల్లో వెళ్ళాలన్నా అక్కడ ఎగరటానికి సపోర్ట్ లేదు. అప్పుడు స్పైడీ చూస్తాడు, ఒక హెలికాప్టర్ అక్కడికి వెళ్తుంది. అప్పుడు స్పైడీ వెబ్ షూట్ చేసి దాంతో వెళ్తాడు. అప్పుడు ఎలక్ట్రిసిటీతో హెలికాప్టర్ మీద అటాక్ అవుతుంది. దీని వల్ల హెలికాప్టర్ రాఫ్ట్ మీద క్రాష్ అవుతుంది. అప్పుడు స్పైడీ నీళ్ళలో పడిపోతాడు. ఇలా అనుకుంటాడు, ఇంత రాత్రి పూట నేను ఇలాంటి చోటుకి వచ్చాను. ఈ చోటులో చాలా మంది సూపర్ విలన్స్ ఉంటారు. అందులో చాలా మంది ప్రిజనర్స్ ని నేనే పోలీసులకి పట్టించాను. మళ్ళీ అలాంటి వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నాను. కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఇక్కడ అసలు ఏమైంది? ఇక్కడ నా స్పైడీ సెన్స్ చాలా ట్వింగిల్ అవుతుంది. ఎంతగానంటే ఇక్కడ ఎలాంటి సౌండ్స్ నాకు వినబడట్లేదు. అప్పుడు స్పైడీ పైకి వెళ్తాడు. ఒకరిని చూసి షాక్ అవుతాడు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, కెప్టెన్ అమెరికా. అప్పుడు కెప్టెన్ స్పైడీని పైకి లేపుతాడు. అప్పుడు స్పైడీ అంటాడు, ఓ కెప్టెన్ అమెరికా, మీరు కొత్త సూట్ ని తయారు చేసుకోవాలి, ఎందుకంటే మీ సూట్ ఇప్పుడు డ్యామేజ్ అయింది. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, అసలు ఇక్కడ ఏమైంది? అప్పుడు స్పైడీ అంటాడు, నాకేం తెలియదు, నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను, మీరే చెప్పండి అసలు ఇక్కడ ఏమైంది. అప్పుడు కెప్టెన్ అంటాడు, నాకు ఏమీ తెలియదు, నువ్వు నా వెనకాలనే ఉండు, ఇక్కడ ఏమైందో తెలుసుకుందాం. అయితే లోపలికి ఎలెక్ట్రో వస్తాడు. అక్కడ ఉన్న అందరు ప్రిజనర్స్ ని బయటికి రిలీజ్ చేస్తాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, కొంతమందికి నేను తెలుసు, కానీ ఇక్కడ చాలా మందికి నేను ఎవరు అనేది తెలియదు, కాబట్టి నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు మ్యాక్స్ డిలాన్, నన్ను అందరూ ఎలక్ట్రో అని పిలుస్తారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ నేను రిలీజ్ చేస్తున్నాను, కాబట్టి అందరు గుర్తు పెట్టుకొని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అలా చెప్పి వాళ్ళందరినీ రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ మనం డే డెవిల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ రూమ్ మొత్తం డ్యామేజ్ అయింది. అప్పుడు డే డెవిల్ ఫాగీతో ఇలా అంటాడు, నువ్వు లూకేజ్ తోనే ఉండు. అప్పుడు ఫాగీ భయపడుతూ ఇలా అంటాడు, ఒకవేళ ఇలా జరుగుతుందని నాకు తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చేవానే కాదు. అప్పుడు డే డెవిల్ అంటాడు, నా మాటలు విను, లూకేజ్ దగ్గర అన్బ్రేకబుల్ స్కిన్ ఉంది, ఈ విధంగా ఏమైనా జరుగుతుందేమోనని నేను అతన్ని తీసుకొచ్చాను. అప్పుడు జెసికా డ్రూ ఇలా అంటుంది, వెంటనే మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి. అప్పుడు డే డెవిల్ అంటాడు, లేదు లేదు, మనం ఇక్కడ ఉండాలి, ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు? అప్పుడు జెసికా డ్రూ అంటుంది, ఎవరు? అప్పుడు డే డెవిల్ అంటాడు, మేము ఇక్కడికి కలవటానికి వచ్చాం కదా, అతను ఎక్కడ ఉన్నాడు? అప్పుడు జెసికా డ్రూ ఒక రూమ్ ని చూపించి అందులో ఉన్నాడని చెప్తుంది. అప్పుడు డే డెవిల్ ఆ చోటుకి వెళ్ళి చెప్తాడు, మిస్టర్ రెనాల్డ్స్, నేను మోడాక్, నేను ఇక్కడికి రెడ్ రీచర్ చెప్తే మిమ్మల్ని కలవటానికి వచ్చాను, కానీ ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది, మాకు మీ హెల్ప్ కావాలి. అప్పుడు ఆ రూమ్ లో మనం చూస్తున్నాం, ఆ రూమ్ లో ఉన్నది ఇంకెవరో కాదు, సెంట్రీ. ఇప్పుడు అతను చాలా విచిత్రంగా మారాడు. అప్పుడు జెసిగడ్డు అంటుంది, ఇతను ఎవరు? అప్పుడు డేడిబుల్ అంటాడు, ఇతను రోబోట్ రెనాల్డ్స్, ఇతన్ని సెంట్రీ అని పిలుస్తారు, కానీ రెడ్ టీచర్ చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ ఇతను మంచిగా ఉంటే యూనివర్స్ మొత్తంలో ఇతనే మోస్ట్ పవర్ఫుల్ సూపర్ హీరోగా ఉంటాడు. అప్పుడు జెసికరు ఇలా అంటుంది, మరి ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఎందుకని ఇక్కడ ఉన్నాడు? అప్పుడు డేడిబుల్ అంటాడు, ఇతను తన వైఫ్ ని చంపాడు. ఇప్పుడు మళ్ళీ మనం స్పైడీ దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు కెప్టెన్ ఇంకా స్పైడీ అసలు ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. అయితే స్పైడీకి తన స్పైడీ సెన్స్ చాలా టింగుల్ అవుతుంది, అందుకే అతను కాస్త ముందుకు వెళ్ళి చూస్తాడు. అప్పుడు స్పైడీ చూస్తాడు అక్కడ మొత్తం సూపర్ విలన్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ రిలీజ్ అయ్యారు. అయితే వాళ్ళల్లో పవర్ సిమోన్ అనే విలన్ స్పైడీ మీద అటాక్ చేసి స్పైడర్ మ్యాన్ ని ఆ విలన్స్ మధ్యలో పడేస్తాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, నేను కావాలనుకుంటే ఇప్పటికిప్పుడే నేను నిన్ను చంపా గలను, కానీ నాకు ఇందులో మజా రాదు, అందుకే నిన్ను ఈ చోటులో పడేశాను, ఇప్పుడు నాకు మజా వస్తుంది. అప్పుడు అతను మళ్ళీ స్పైడర్ మ్యాన్ మీద అటాక్ చేసి మళ్ళీ అందులో పడేస్తాడు. అతను కింద పడటంతోనే అందరు సూపర్ విలన్స్ అతన్ని పట్టుకుంటారు. వాళ్ళందరూ ఇలా అంటారు, ఈ రోజు నిన్ను వదిలేదు లేదు, నీ అంతు తేలుస్తాం, నువ్వు మమ్మల్ని పట్టించినందుకు నీ మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాం. అందులో ఒక వ్యక్తి స్పైడర్ మ్యాన్ చైన్ ఇరుకొడతాడు. ఇప్పుడు మళ్ళీ మనం సెంట్రీ దగ్గరికి వెళ్తున్నాం. అప్పుడు జెసికా అంటుంది, మోర్డాక్, మనం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి. అప్పుడు డే డెవిల్ తన మాటల్ని ఇగ్నోర్ చేసి ఇలా అంటాడు, మిస్టర్ రెనాల్డ్స్, ఈ సమయంలో మాకు మీ హెల్ప్ కావాలి. అయితే సెంట్రీ ఈ మాటలకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వట్లేదు. అప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వెళ్దామని అనుకుంటారు. అప్పుడు ఫాగి ఇలా అంటాడు, నేను మీకు ముందే చెప్పాను ఇలాంటి చోటుకి నన్ను తీసుకురావద్దని, నేను ఆల్రెడీ భయపడుతున్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకా భయపెట్టిస్తున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫాగీని చూసి షాక్ అయ్యారు, ఎందుకంటే ఫాగీ వెనకాలకెళ్ళి కానేజ్ వచ్చాడు. అప్పుడు కానేజ్ ఇలా అంటాడు, మీలో ఎవరు నన్ను బయటికి విడిపించారు? నన్ను బయటికి వెళ్ళటానికి ఛాన్స్ ఇచ్చింది ఎవరు? నేను అతనికి థ్యాంక్స్ చెప్తాను. అప్పుడు కానేజ్ అక్కడున్న సూపర్ హీరోస్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు డే డెవిల్ ఫాగీని సెంట్రీ ఉన్న జైన్ లోపలికి పంపుతాడు.
అప్పుడు డేడెవిల్ ఇలా అంటాడు, ఏమైనా కానీ నువ్వు బయటికి రాకు. అప్పుడు ఫాగీ భయపడి లోపలికి వెళ్ళి దాచుకుంటాడు. అప్పుడు కానేజ్ అక్కడున్న సూపర్ హీరోస్ మీద అటాక్ చేస్తున్నాడు, అలానే అక్కడున్న సోల్జర్స్ ని చంపేశాడు. అప్పుడు డేడెవిల్ ఇలా అంటాడు, జెస్కరు ఇక్కడున్న గాడ్స్ ని తీసుకొని వెళ్ళిపో. అప్పుడు ఒక వ్యక్తి నవ్వుతాడు, అతను ఇంకెవర కాదు మిస్టర్ హైడ్, అతను డేడెవిల్ కి విలన్. ఇప్పుడు అతను డేడెవిల్ తో ఫైట్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ మనం స్పైడర్ మ్యాన్ ని చూస్తున్నాం. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ విలన్స్ అందరూ అతని మీద పగ తీర్చుకుంటున్నారు. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ హెల్త్ మొత్తం ఖరాబైపోయింది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ విలన్స్ అందరూ అతని మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. కానీ ఆ సమయంలో కూడా స్పైడర్ మ్యాన్ ఒక వెలుగుని చూస్తాడు, అదే కెప్టెన్ అమెరికా షీల్డ్ అక్కడ ఉన్న విలన్స్ అందరినీ కొట్టేస్తుంది. అతను ఇలా అంటాడు, ఈ కాపండి చాలా ఎక్కువైంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫాగీ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు అతను చెప్తున్నాడు, మిస్టర్ రెనాల్డ్స్ నా పేరు ఫాగీ మెల్సన్, నేను ఇక్కడికి మాన్బో డాగ్ తో కలిసి వచ్చాను మిమ్మల్ని కలవటానికి. మాన్బో డాగ్ చాలా మంచివాడు, అతని ఇక్కడికి రెడ్ రిచర్ చెప్పినందుకు వచ్చాడు మిమ్మల్ని కలవటానికి, మీతో మాట్లాడటానికి. మీకు తెలుసా మీరెందుకని ఇక్కడ ఉన్నారో, నా మాటలు వినండి. మాన్బో డాగ్ నన్ను ఇక్కడ ఉండమన్నాడు నాకేం కాకూడదని. కానీ మీరెందుకని ఇక్కడ ఉన్నారో మీకు తెలుసా, మిమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పినందుకు మీరిక్కడ ఉన్నారు. అప్పుడు నాకు మీకు తేడా ఏంటి, ఈ ప్రపంచంలో మీరే పవర్ఫుల్ సూపర్ హీరో, కానీ మేము ఇక్కడికి మీ గురించి తెలుసుకోవటానికి వచ్చాము, అసలు మీ వైఫ్ కి ఏమైందని. కానీ మాకు మీ సహాయం కావాలి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ బయట ఉన్నారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు, ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి. బయట అందరూ క్రిమినల్స్ ఏ ఉన్నారు, వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ ని చంపేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం డేడెవిల్ మిస్టర్ హైడ్ తో ఫైట్ చేస్తున్నాడు, ఇక కానేజ్ స్పైడర్ ఉమెన్ ఇంకా లూకేజ్ తో ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ విలన్స్ పై చేయిగా ఉంది. అప్పుడు జెస్కరు ఇలా అంటుంది, మనం ఏదో ఒకటి చేయాలి, వెంటనే ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలి, ఎందుకంటే వీళ్ళిద్దరే కాకుండా ఇంకా 87 మంది మనల్ని చంపటానికి రెడీగా ఉన్నారు. అప్పుడు మనం చూస్తున్నాం సెంట్రీ ఆ ప్రిజన్ కెళ్ళి బయటికి వచ్చాడు, అతను చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు కానేజ్ వెంటనే సెంట్రీ మీద అటాక్ చేయడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు సెంట్రీ తన చేతితో కానేజ్ టెంటికల్స్ ని పట్టుకుంటాడు. తర్వాత ఒక పెద్ద సౌండ్ వినపడుతుంది. సెంట్రీ ఆగకుండా లైట్ స్పీడ్ లో కానేజ్ ని తీసుకొని స్పేస్ లోకి వెళ్ళిపోతాడు. అయితే సెంట్రీ స్పేస్ లోకి వెళ్ళాక తన చేత్తో కానేజ్ ని పచ్చడి చేసి పక్కన పాడేస్తాడు. ఇది చూసి మిస్టర్ హైడ్ షాక్ అవుతాడు. అప్పుడు డే డెబుల్ జెస్కర్ రూస్ కి చెప్తాడు, వెంటనే ఫాగీని తీసుకుని వెళ్ళిపో. అప్పుడు స్పైడర్ ఉమెన్ చెప్తుంది, హా తీసుకెళ్తాను, నేను కాస్త గాలు ఎగరగలను. అప్పుడు ఫాగీ అంటాడు, నువ్వు గాల్లో కూడా ఎగరగలవా. అప్పుడు స్పైడర్ ఉమెన్ చెప్తుంది, ఒక జంప్ చేస్తాను. అప్పుడు వాళ్ళందరూ షాక్ అవుతారు, ఈ చోటికి నీళ్ళు ఎలా వస్తున్నాయని. అప్పుడు వాళ్ళందరూ చూస్తారు, అక్కడ హైడ్రోమ్యాన్ ఉన్నాడు. అతను ఇలా అంటాడు, ఇప్పుడు మీ అందరూ నీళ్ళలో మునిగి చనిపోతారు. కానీ జెస్కరు ఫాగీని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. కానీ పైన ఇంకా చాలా దారుణంగా ఉంటుంది, ఎందుకంటే స్పైడర్ మ్యాన్ ఇంకా కెప్టెన్ వాళ్ళిద్దరే చాలా సేపటి నుంచి ఫైట్ చేస్తున్నారు. అప్పుడు కెప్టెన్ వాళ్ళని అడుగుతాడు, ఇంతకీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు కూడా సేమ్ అదే క్వశ్చన్ని కెప్టెన్ ని అడుగుతారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు ఎవరో ఇక్కడికి వచ్చి ఇలా అంటారు, హాయ్ స్టీఫ్ నిన్ను చూడక చాలా రోజులు అయింది. అప్పుడు మనం చూస్తున్నాం ఐరన్ మ్యాన్ అక్కడికి కెప్టెన్ కి హెల్ప్ చేయడానికి వచ్చాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ అంటాడు, అసలు ఇక్కడ ఏమవుతుంది. అప్పుడు కెప్టెన్ అంటాడు, నాకు ఏమీ తెలియదు, నేను ఇక్కడికి అంతా జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చాను, నేను సెక్యూరిటీ కౌన్సిల్ కోసం వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నాను, కానీ దారిలో నాకు ఇది కనబడింది. అప్పుడు ఐరన్ మ్యాన్ అంటాడు, నాకు తెలుసు ఇలా జరుగుతుందని, నువ్వు అవెంజర్స్ ని డిసెంబుల్ చేయకుండా ఉండాల్సింది. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, నేను విడదీయలేదు, నువ్వే అవెంజర్స్ ని డిసెంబుల్ చేశావు. అప్పుడు వెనకాలకి వెళ్ళి ఒక వాయిస్ వినబడుతుంది, లూకేజ్ నా కోసం ఒక ఫేవర్ చేయి, ఫస్ట్ నువ్వు నీ ఫ్రెండ్స్ అందరినీ చంపేసేయి, తర్వాత నువ్వు కూడా చనిపోవాలి. ఇలా చెప్పేది ఇంకెవరో కాదు పర్పుల్ మ్యాన్, మనకి తెలిసి అతని దగ్గర మైండ్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు అతను లూకేజ్ కి ఆర్డర్ ఇస్తున్నాడు, అంటే లూకేజ్ ని మైండ్ కంట్రోల్ చేశాడు. సో ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. దీని తర్వాత ఏం జరిగింది అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి, నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ మధు. I need to kick the habit that my mind is breathing.